మరికొన్ని చిట్కాలు. మడి ఆచారాలు. పూర్వకాలంలో తడి బట్టలతో వంట చేసేవాళ్ళు. మధ్యలో కాఫీ తాగాల్సి వస్తే మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వంట మొదలుపెట్టేవాళ్ళు. వంట అయ్యి దేవుడికి మహానైవేద్యం అయ్యేదాకా వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు, మడితోనే ఉండేవాళ్ళు. ఊరకాయ పచ్చళ్ళు జాడీలలో నుంచి తీయాలంటే తడి బట్టలతో తీసేవాళ్ళు. చిన్నపిల్లలకు సాంబ్రాణి పొగ వేసేవాళ్ళు. చిన్నపిల్లలు బడికి పోయిరంగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఆ బట్టలు తడిపేవాళ్ళు. పూర్వకాలంలో వాహన సౌకర్యాలు లేక ఎంత దూరమైనా నడిచిపోతుండేవాళ్ళు. ఇప్పుడే దీన్ని వాకింగ్ అని అంటున్నారు. ఒడ్లు రోడ్లో వేసి దంచుతుండేవాళ్ళు. పప్పుధాన్యాలు తిరగలిలో విసురుతుండేవాళ్ళు. పచ్చళ్ళు రోడ్లోనే వేసి దంచేవాళ్ళు. వీటన్నిటి వల్ల శరీరంలో రక్త ప్రసారం బాగా జరిగి అందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ని ఎలక్ట్రిక్ సామాన్ల వల్ల మనుషులు సుఖపడటానికి అలవాటు పడ్డారు. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నందువల్ల వాళ్లకు టైం సరిపోక ఇప్పటి రోజుల్లో ఎలక్ట్రిక్ సామాన్లతో అన్నీ తయారు చేసుకుంటూ ఉండేవాళ్ళు తయారు చేస్తున్నారు. గుళ్ళకు పోతే పూజారులు దూరంగా ఉండి శడగోపురం తీర్థం ప్రసాదాలు ఇస్తుండేవాళ్ళు. పూర్వకాల పద్ధతులే కనుక ఆచరించినట్లయితే చాలా బాగుంటుంది.